Very good morning, I'm Santosh. Welcome to 3060. Munduga headlines. Govalo assembly enikala polling prarambham. Punjab lo 8 gantala nunchi voting. Hyderabad lo ardharatri Nigerian la veerangam. Drunken drive lo police lapai daadi. KCR ఆదేశాలతో శాఖలపై మంత్రుల దృష్టి కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆరా H1B వీసాలపై ఆధారపడడం తగ్గించాలి కంపెనీలకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సలహా త్వరలో సేవింగ్స్ ఖాతాలపైన ఆంక్షలు ఎత్తివేత నిబంధనలు సడలించే దిశలో ఆర్బీఐ కసరత్తు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభమవుతోంది ఇక ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న పంజాబ్ గోవాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో 198 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ శిరోమణి అకాలీ దళ్ ఆప్తో పాటు ఇండిపెండెంట్లు కలిపి 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 22615 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు సుమారు 20000 మంది పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు ఉగ్రవాదం డ్రగ్స్ యువతకు ఉపాధి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి పంజాబ్ సీఎం అభ్యర్థిగా కెప్టెన్ అమరేందర్ సింగ్ ను ప్రకటించింది కాంగ్రెస్ సిద్ధు చేరికతో కొంత కలిసొస్తుందని అంచనా వేస్తోంది ఇక యువతను లక్ష్యంగా చేసుకుంది బీజేపీ డ్రగ్స్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని చెబుతోంది ఉపాధి అవకాశాలు మెరుగు చేస్తామని ప్రకటించింది ఆప్ కూడా దూకుడుగా ఉంది ఢిల్లీ తరహాలో పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇస్తోంది ముందస్తు సర్వేలో ఒక్కోసారి కాంగ్రెస్ హవా కనిపిస్తే మరోసారి ఆప్ది పైచేయిగా ఉంది ఇక గోవాలో 40 సీట్లకు గాను 250 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు అభివృద్ధి నినాదంతో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కాసినోలను మూసేయిస్తాం నినాదంతో కాంగ్రెస్ బరిలు దిగాయి 36 చోట్ల బీజేపీ 37 స్థానాల్లో కాంగ్రెస్ 39 సెగ్మెంట్లో ఆప్ పోటీలో నిలిచాయి ఎన్సీపీ 16 ఎంజీపీ జీఎస్ఎం శివసేన కూటమి 26 చోట్ల బరిలో దిగింది ఉత్తర గోవాలో బీజేపీ కాంగ్రెస్ ఆప్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు హైదరాబాద్ లో రాత్రి పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరిపారు ట్రాఫిక్ పోలీసులు ఫిలిం నగర్ దగ్గర జరిపిన తనిఖీల్లో నలుగురు నైజీరియన్ విద్యార్థులు అహల్చల్ చేశారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులపైనే చేయి చేసుకున్నారు నలుగురు నైజీరియన్ల అదుపులోకి తీసుకున్న జూబ్లీ హిల్స్ పిఎస్ కి తరలించారు ఈ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 60 వాహనాలను సీజ్ చేశారు పట్టుబడిన వారికి డ్రంకెన్ డ్రైవ్ పై అవగాహన కల్పించనున్నారు ఫోర్స్ సమ్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి శ్రీనివాస్ చౌదరి అని ఆయన తాగి ఉన్నాడని చెప్పి చెక్ చేయగా 138 ఎంజీ పర్ 100 ml వచ్చింది బిఎస్సీ కౌంట్ సో ఆయన ఏదో తాగి ఉన్నామోల కొంచెం ట్యూషన్ చేశాడంటే దేశసేవ చేశాను మాకు పర్మిటెడ్ అంటే ఆర్మీ యూనిట్లో రెస్ట్లో ఉన్నప్పుడు తాగడానికి వేసే అనుమతి అయితే ఉంది కానీ తాగి వాహనం నడిపే అనుమతి లేదు సో దానికోసం అతని మీద కేసు బుక్ చేసాము ప్లస్ ఇక్కడ రోడ్ మీద న్యూసెన్స్ చేసినందుకు మళ్ళీ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అప్పగించాం వారు కూడా అక్కడ న్యూసెన్స్ కేసు బుక్ చేస్తారు నైజీరియన్స్ స్టూడెంట్స్ ఒక 4 స్టూడెంట్స్ దొరికారు కార్లో సో చెక్ చేయగా అతను బీఎస్సీ కౌంట్ 22 వచ్చింది సో పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాడు అతను 30 కంటే దాటలేదు కాబట్టి అతను విడుదల చేసాం కాకపోతే వాళ్ళు తాగి ఉన్నారు కొద్దిగా న్యూసెన్స్ చేశారు కాబట్టి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అప్పగించాం తదుపరి చర్య కోసం ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కలవనుంది తెలంగాణ అఖిలపక్ష బృందం
సీఎం కేసీఆర్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఎస్సీల వర్గీకరణకు చట్టం చేయాలని ప్రధానిని కోరనుంది అఖిలపక్షం. ఈ నెల 6న ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్న కేసీఆర్ ఆ మేరకు కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ, ఎంఐఎం నేతలకు లేఖలు రాశారు. అన్ని పార్టీల నాయకులు ఢిల్లీలో ఆ రోజు అందుబాటులో ఉండాలని కోరారు. ఒకరోజు ముందుగానే ఢిల్లీ చేరుకోనున్న కేసీఆర్ అక్కడ పలువురితో విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే ప్రధానితో సమావేశమయ్యేటప్పుడు అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని అందజేయనున్నారు కేసీఆర్. ఎస్సీ వర్గీకరణపై 6వ తేదీన ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక. ప్రజా ఒత్తిడికి ఎవరైనా దిగిరాక తప్పదన్నారు. వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని మందకృష్ణ మాదిక మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో ఎక్కువ శాతం ప్రజలు స్వాగతించారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయని, వారంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఉమెన్ పార్లమెంటేరియన్ల సదస్సు అవగాహన కార్యక్రమంలో భాగంగా విశాఖలో పలు రంగాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలో జరగనున్న ఈ సదస్సులో జాతీయ మహిళా సాధికారతపై దృష్టి సారిస్తామని కోడెల స్పష్టం చేశారు. కడపలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పర్యటనలో మొదటి రోజు ఇడుపులపాయలో 5 నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో సమావేశమైన జగన్ తాజాగా మిగతా 5 నియోజకవర్గాల స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులతో కడప జైరాజ్ గార్డెన్లో భేటీ అయ్యారు. బాబాయ్ వివేకానందరెడ్డిని పోటీలో దింపుతుండటంతో ఆయన విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 2016లో పెంచిన 3.14% డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చే నెల జీతంతో కలిపి డీఏ ఇవ్వనున్నారు. డీఏ బకాయిలు ఏప్రిల్లో పీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. దాసన్ నారాయణరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు కిమ్స్ వైద్యులు. 3-4 రోజులు ఐసీయూలో ఉంచాలని, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ వార్డుకు తరలిస్తామన్నారు. మరోవైపు ఆసుపత్రిలో దాసరి నారాయణరావును పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటున్నట్టు చెప్పారు. 2-3 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటారని చెప్పారు. విశాఖ ఉత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామీణ గిరిజన సంప్రదాయాలు ఉక్కిపడే విధంగా పలు రకాల కళారూపాలతో అంగరంగ వైభవంగా సాగుతోంది. విశాఖ ఉత్సవ కార్నివాల్లో వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు జనం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తదితరులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా విశాఖ ఉత్సవం నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. అయితే ఈసారి అనివార్య కారణాల వల్ల 2 సార్లు వాయిదా పడ్డాయి. 3 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవంలో భాగంగా ఈ రోజు, రేపు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అధికారులు.